30 సంవత్సరాల క్రితం సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా తీసుకున్నాను. మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత 2వ అవార్డు ఆయనతో సమానులైన, ఆయన రంగంలో సమానులైన చిరంజీవితో తీసుకుంటున్నాను. అంతే కదా, చేతుల మీదుగా, పివి నరసింహారావు గారి చేతుల మీద 2 అవార్డ్స్ తీసుకున్నాను. నాకు అవార్డ్స్ మీద పెద్ద నమ్మకం లేదండి. నా మొట్టమొదటి పుస్తకం ఆనందబ్రహ్మ, సోమయాజి అనే క్యారెక్టర్ మా తాతయ్య గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంత్రపుష్పం చదివించిన ఆయనకి అంకితం ఇచ్చాను. 2వ పుస్తకం విజయానికి 5 మెట్లు నా భార్యకి ఇచ్చాను. నేను కేవలం 3కే అంకితాలు ఇచ్చాను, 70 పుస్తకాలు రాసిన. ఆ 3వ పుస్తకం మైండ్ పవర్ నెంబర్ 1 చిరంజీవికి అంకితం ఇచ్చాను. అది మా అసోసియేషన్. తెలుగు నవల చరిత్రలో ఎవరికీ తెలియని ఒక ఏకైక సంఘటన ఏంటంటే, నేను ఏ నవల్లో ఆ హీరో చిరంజీవి అయితే బాగుంటుందని చెప్పి ఆ హీరోకి చిరంజీవి అని పేరు పెట్టాను, ఆ అభిలాషలో చిరంజీవి యాక్ట్ చేయడం ఒక, దాన్ని ఏమంటారు, ఒక అపురూప సంఘటన తెలుగు సాహిత్యంలో. పోతే రచనలకు సంబంధించినంతవరకు మంచి రచనలు చెడు రచనలు అని ఏముండవు. చాలామందికి నచ్చే రచనలు కొన్ని ఉంటాయి, కొంతమందికి కొంతకాలం నచ్చే రచనలు కొంచెం ఉంటాయి, ఎక్కువ మందికి కొంతకాలం అంటే, ఉదాహరణకు నేను తులదళం రాసిన రోజుల్లో ఎక్కువ మందికి నచ్చింది కానీ వెంటనే మర్చిపోయారు. చాలామందికి చాలా కాలం రచనలు భగవద్గీత, రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ. మా సినిమా వాళ్ళకి, మా రచయితలకి ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మందికి చేసే మామూలు స్టోరీ తీయాలా, చరిత్రలో నిలబడిపోయే ఉదాత్తమైన రుద్రవీణ లాంటివి తీయాలా అనేది ఎప్పుడూ ప్రాబ్లమే మాకు. ఈ 2 పడవల మీద 2 కాళ్ళు పెట్టి నడవటం అనేది చాలా కష్టం, చాలా కష్టం నిజంగా. చిరంజీవి గురించి చెప్పాలంటే 1 స్థానానికి వెళ్ళటం చాలా ఈజీ అండి, కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఐ నో హిమ్ ఫ్రమ్ 40 ఇయర్స్, హీ హాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. పోతే నాకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయల్లో అభయం ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఉంది, ఆసుపత్రుల్లో ఈ పేషెంట్స్కి ఫ్రీగా కంటిన్యూస్గా భోజనం పెడతారు వాళ్ళు. ఆ రవి ఎక్కడున్నాడో ఒకసారి రమ్మన్నాను. అలాగే వెంకటేశ్వర క్రియేషన్స్ అని, నిలబండి ఇక్కడ నిలబండి, వెంకటేశ్వర అకాడమీ అని ఒక అకాడమీ ఉంది, నా పనివాళ్ళు, నా డ్రైవరు, పిల్లలు అందరూ అక్కడ చదువుతున్నారు, ఫ్రీగా భోజనం పెడతారు, ఫ్రీగా చదువు చెప్తారు. బంజారా హిల్స్ స్కూల్లో అంత లొకాలిటీలో కూడా వాళ్ళు నా యాప్ తీసుకు, అద్భుతమైన టీచర్సు, అద్భుతమైన భోజనం. దాని తరఫున ఈశ్వర్ ప్రసాద్, చిరంజీవి క్రియేషన్స్, మీ పేరు మీదే మీ అభిమాని, అతను వాళ్ళిద్దరికీ చిరోచెక్కు చిరంజీవి ద్వారా ఈ 2 లక్షల రూపాయలు 2 అసోసియేషన్స్కి, 2 ఫౌండేషన్స్కి